నమస్కారం, ఉమెన్స్ ఆలిక్ చార్ మహిళా 2000 ప్లస్ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్. మేము యాజ్ యూజువల్ హుషారుగా ఉన్నాము, మీరు కూడా హుషారుగా ఉండుంటారని ఆశిస్తూ ఇవాళ కార్యక్రమంలో పరిచయాలు. అవంతిక, నేను చప్పట్లు కొట్టడానికి అని వెళ్తే ఇవ్వలేదు తెలుసా నాకు? చప్పట్లు కంటే నీ చెంప చాలా స్వీట్ గా అనిపించింది. అందుకే నా చెంప స్వీట్ గా ఉందని నీకు ఎలా తెలుసు? నాకు చూసావా? చూస్తుంటే ఈ చెంప ఎలా ఉందో చెప్పు. చూస్తుంటే చెంప అద్దు నీ చెంప చూస్తాను. చూడు 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 బాగాలేదా వెనక మేకప్ అంటుకుంటుంది. చాలా క్యూట్ గా స్వీట్ గా ఉన్నావు కదా. థాంక్ యూ. పప్పి పప్పి ఎక్కడ పప్పి? ఐ లవ్ పప్పి. బంగారం ఇలా పప్పి. ఓ అబ్బా చాలమ్మా చాలు. వచ్చినట్టు వాడుకుంటున్నారు పార్టిసిపెంట్స్. అమ్మా అవంతిక, ఏం చేస్తూ ఉంటావు? ఏది కాకుండా చాలా చేస్తుంటాను. పొద్దునే లేస్తాను, బ్రష్ చేస్తాను, స్నానం చేస్తాను, ఓకే. నువ్వేమేం చేస్తున్నావు అనేది నేను ఇప్పుడు మూకి యాక్షన్ చూడాలనుకుంటున్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అవంతిక వాళ్ళ ఇంట్లో స్టార్ట్. నువ్వు డబ్బింగ్ చెప్పు, నేను యాక్టింగ్. ఓకే, నువ్వేదో చేస్తావు కదా నేను చెప్పడానికి. ఫస్ట్ ఈరోజు అవంతిక కొంచెం లేట్ గా నిద్ర లేచింది. బాగా ఒళ్ళు బద్ధకం పేస్ట్ చేసుకుందో లేదో చూడలేదు కానీ అని ఉమ్మింది. అదిగో మొహం కడుక్కోవాలి కాబట్టి కడుక్కుంది. బేసికలీ కొంచెం తెల్లగా ఉంటుంది కాబట్టి పెద్దగా సబ్బు కూడా రాసుకోదు. ఆ తర్వాత వాళ్ళ ఆయన్ని కాఫీ అడిగింది. అప్పుడు వాళ్ళ ఆయన నరిచాడు. రోజు అతనికి ఇదేగా, ఈ మగవాళ్ళకి అసలు బతికి హక్కే లేదా అని అనుకున్నాడు. చిటికేసింది. మళ్ళీ వాళ్ళ ఆయన పొద్దున్నే ఏమిటే అని అడిగాడు. అయినా కావాలంది. వాళ్ళ ఆయన ఈవిడెవరు? పని మనిషి ఆ ఇంట్లో సోడా అందించింది. హెల్ప్ చేస్తున్నా. ఓకే ఇదిగో తాగి తగలడు అనుకున్నాడు. ఇంకొక కాఫీ కావాలని అడిగింది. కాఫీకే ఇంత కిక్క అని అడిగాడు వాళ్ళ ఆయన. అబ్బా కిక్కొచ్చేలాగా కొట్టింది. అబ్బో అబ్బా ఓ పాపం అవంతిక వాళ్ళ ఆయన రోజు ఇలాగే బతుకుతున్నాడు. అతన్ని కాపాడేవాళ్లే లేరా? లేవండి, పురుష ప్రపంచం, పురుష ప్రపంచం లేవండి. వెళ్ళి అవంతిక వాళ్ళ ఆయన్ని కాపాడండి. కాఫీ తాగింది, మళ్ళీ వెళ్ళి పడుకుంది. ఇది అవంతిక రోజు చేసే పని. కాలకృత్యాలు ఏం చేసుకోవా? కాఫీ తాగుతుంది పడుకుంటుంది, పళ్ళు తాగుంటుంది కాఫీ తాగుతుంది పడుకుంటుంది. సేమ్ అంతా ఇన్పుటే గానీ డౌన్లోడ్ లేవా? మీ ఆయన నువ్వేమని పిలుస్తావు? ఏంట్స్ మా అందరు ఆయనలు బంగారం, చిట్టి, బుజ్జి, కన్నా అని పిలుస్తారా? మా ఆయనకి అన్ని దీపుద్రే వచ్చినాయి. మీ ఆయన నిన్ను ఏమని పిలుస్తాడు తెలియదు, కానీ మా ఆయన మాత్రం నన్ను ఒసే అని పిలుస్తాడు. ఒసే ఏంటండి అలా పిలుస్తారు? ఇంత క్యూట్ గా ఉన్నాను చక్కగా పిలవచ్చు కదా అంటే నువ్వు క్యూట్ గా ఉన్నావని ఎలా పిలుస్తున్నాను అంటాడు. అసలు ఒసేలో ప్రేమ ఉంది తెలుసా? అదే అంటాడు. బంగారం అలాంటి వాటిలో తెచ్చి పెట్టుకున్న ప్రేమ ఉంది. అసలు ఆ పాట ఉంది చూసావా? ఊరే నువ్వు నాకు నచ్చావు పిలుచుకోవడంలో వసే అంటే ఎంత ప్రేమ ఉందో. బంగారం అని పిలిస్తే ప్రేమ ఉందా? అయితే ఇక్కడ నుంచి బాగుందా? నువ్వంటే బాగాలేదు, మానంటే బాగుంటుంది. పావని 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 అంతే. తర్వాత కొంచెం చౌడు, కొంచెం గట్టిగా. హిమాయత్ నగర్ నుంచి వచ్చాను. ఓకే, మీ ఆయన ఏమని పిలుస్తూ ఉంటారు నిన్ను? పావని అని పిలుస్తాడు. ఒక్కొక్కసారి ముద్దు వచ్చినప్పుడు పండు అని పిలుస్తాడు. కొంచెం మ్యాచ్ అయింది కదా, పావని పండు అని పిలుస్తాడా? సరే అట్లనే పిలుస్తాడు. ఓకే మానస, మానస ఇందాక మేము అందరం కష్టపడి ఒక సర్కిల్ వేసి వస్తే చెప్పేస్తున్నావా?
నువ్వు ఒక్కదాని అక్కడి నుంచొని ఇలా మిమ్మల్ని ఫాలో కావాలి పిలుస్తూ ఉన్నాను, పిలుస్తూ ఉంటే ఈమె మాత్రం విడిగా మేకప్ చెదిరిపోతుందని మనం చేసే డాన్స్ లకి కనీసం గాజులు కూడా జరగవు. చెప్పమ్మా. మానస హౌస్ వైఫ్. ఓకే, మీ ఆయన ఏమని పిలుస్తాడు? హనీ అని పిలుస్తారు. హనీ, వెరీ స్వీట్. చూసారా, ఆయన మంచి అలవాట్లు ఉన్నాయి, అందుకనే షుగర్ అది వాడకుండా హనీ వాడుతున్నాడు ఆయన. శ్రావణి. నా పేరు శ్రావణి, నేను బేరంగూడ్ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, సో రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తలా 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాను. Women's Horlicks Chat Mahila powered by Safala Edible Oil. Mana mottamodati round. Ready, ready, 1 2 3. Ready, ready, 1 2 3. ఇప్పుడు మన అవంతిక జిక్క రోజు ఇంట్లో ఎలా నడుస్తుందో చూపిస్తుంది మనకి. అవంతిక, ఏంటి నన్ను కొమ్ములతో పొడుస్తున్నావు? నేను మీ ఆయన పాత్ర నుంచి బయటకు వచ్చేసా. నీకు హాయ్ చెప్పాను కాదు, నువ్వు ఇంకా నాలో మీ ఆయన చూసుకుంటున్నావు. ఏంటో, మా ఆయన్ని మర్చిపోలేకపోతున్నాను ఇక్కడికి వచ్చినా సరే. కొమ్ములు పెట్టగానే మళ్ళీ వాళ్ళ ఆయన గుర్తొచ్చా, డిష్క్యామ్ డిష్క్యామ్ అని పొడుస్తోంది. ఓకే సరే, అయితే మొదలెడదామా? నువ్వు అవంతిక రే. ఈ శుభ సందర్భంలో మీకు ఒక రింగ్ పడింది కాబట్టి నన్ను ఏమైనా అడగాలంటే అడగచ్చు. భార్య భర్తలకి విడాకులు కావడానికి ప్రధాన కారణం ఏంటి? భార్య భర్తలకి విడాకులు కావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని ఈ రోజు నన్ను ఒక పార్టిసిపెంట్ అడిగి నా మనసుని కలిచివేయడం జరిగింది. అయితే నేను చెప్పేటువంటి సమాధానం ఒకటే, భార్య భర్తలకి ప్రధానంగా విడాకులు కావడానికి గల కారణం. స్టార్ మహిళా ప్రోగ్రామ్ చూడండి. పెళ్లి చూడకపోవడం, పెళ్లి చేసుకోకపోతే విడాకులు అవ్వగా. కరెక్టా? చూసారా, ఊరికే విడాకులు చేసేసుకుంటున్నారు, విడాకులు అయిపోతున్నాయి, విడాకులు అయిపోతున్నాయి, విడాకులు అవ్వవు తెలుసా మీకు. సో విడాకులకి ప్రధానమైన కారణం పెళ్లి. పెళ్ళి అనే మాట బ్యాన్ చేసేయాలి. పెళ్లి మీ ఆయన చెప్పు, రెండు తగిలిస్తారు. నేను కూడా ఊరికే షోర్లో చెప్పడమే కానీ నిజంగా చెప్పలేము మనం సైలెంట్. అందుకే ఇక్కడ కూర్చో కూర్చో. ఆవిడ వేసింది మన నోరంతా షోల్లోనే. ఓ నువ్వు వెయ్యి వెయ్యి. నీకు పడింది కాబట్టి ఈవిడ ఒక ప్రశ్న అడుగు. కొబ్బరి చెట్టు మీ నుంచి కొబ్బరి బోండం ఫస్ట్ పడుతుందా, పిజ్జా ఫస్ట్ పడుతుందా?
కొబ్బరి చెట్టు మీద నుంచి కొబ్బరి బాండం ఫస్ట్ పడుతుందా, పిజ్జా ఫస్ట్ పడుతుందా? పై నుంచి విసిరితే పిజ్జా ఫస్ట్ పడుతుందా, కొబ్బరి బాండం ఫస్ట్ పడుతుంది? పిజ్జానే ఫస్ట్ పడుతుంది, కొబ్బరి బాండం. ఎందుకంటే పిజ్జా మీద రాసి ఉంటుంది కదా డెలివరీ ఫాస్ట్ అని. తొక్క నేను చెప్ నా స్టైల్లోనే చెప్పాలి. ఆమె భూతులు మాట్లాడుతుంది. ఒక వెంగళప్ప వెళ్ళి పిజ్జా కార్నర్ వాడిని అడిగాడంట, మా ఆవిడ కడుపుతో ఉంది కొంచెం తొందరగా డెలివరీ చేయండి అని. నన్ను అడుగుతున్నావు ఏంటి అంటే మీరు డెలివరీ ఫాస్ట్ అని రాశారు. వే అమ్మా వే, మీ వారికి నువ్వు పాడిన పాటల్లో బాగా ఇష్టమైన పాట ఏంటి? వేలం పాట. కూర్చో వేసుకో. ఇది కూడా ఉంచేసుకో. ఒకటి ఉంది వేసుకో. ఏమో చెప్పలేము, పడతలేము. చూడు అవంతిక ఒకటి. ఎప్పుడైనా నేను నెంబర్ వన్, అందుకే వన్. ఓకే, ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి తీయడం తప్పడం లేదమ్మా. మానస ఒకటి, రెండు, మూడు, నాలుగు, గాజులు పల్లలు, ఐదు, ఆరు, ఏడు. మానస నీకు 14 పాయింట్లు. జింక చిన్న జింక. మీరు కూర్చోండి. హెల్మెట్ వేసుకోవడం చాలా అవసరం. ఎందుకో తెలుసా? ఇలాంటివా, కూరగాయలు కొనడానికి మనం వెళ్తున్నామే అనుకో, హెల్మెట్ వేసుకుని మనం బండి నడుపుకొని వెళ్తే ప్లాస్టిక్ బ్యాగ్ అక్కర్లేదు. ఆ తర్వాత వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకొని రావచ్చు. మీరు అలా వచ్చినప్పుడు హెల్మెట్ వేసుకోవాలి. సో రెండు హెల్మెట్లు తీసుకుని వెళ్ళండి. వెయ్ మొత్తానికి నీకు పడిందిరా బాబు. అంటే ఈ చీర మనకి కలిసి వస్తుందని, ఏం లేకుండా ఈ డే అయితే నాకు బాగుంటుందని గానీ అలాంటి నమ్మకాలు ఏమి లేవా? నీకు నీకు కూడా లేవా? పెట్టుకోకూడదు కూడా అలాంటి. అవునా బా, మాకు కూడా లేవు. మేము
రోజు నక్షత్రం ముహూర్తం ఇవేమి చూసుకోకుండానే స్టార్ మహిళ మొదలెట్టాం. ప్రతిరోజు ముహూర్తం చూసి టెలికాస్ట్ చేయాలంట. ఓకే నెక్స్ట్. నువ్వేమడగాలనుకుంటున్నావు అడుగు. మామగారు మామగారు, అల్లుడు గారు అల్లుడు గారు, వీళ్ళిద్దరినే రిలేషన్షిప్. అల్లుడు గారి అల్లుడు గారు అంటే అల్లుడు గారి అల్లుడు గారు అంటే అల్లుడికి వచ్చినటువంటి అల్లుడు అన్నమాట. మామగారు మామగారి అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉండే రిలేషన్షిప్ మామ అల్లుడే కాదు. మామగారి మామగారు అంటే ఒక మామగారు ఉన్నారు, ఆ మామగారికి ఒక మామగారు ఉన్నారు. ఓ వీళ్ళ ఎవరు రిలేషన్షిప్ చెప్పాలి? మామగారు మామగారులో ఒక పర్సన్ ఉంటారు కదా, అల్లుడు గారు అల్లుడు గారులో ఇంకో పర్సన్ ఒక పర్సన్ మిగులుతారు. ఏమవుతారు అనేది అడుగుతుంది. మామగారు మామగారి 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 అల్లుడు గారి కొడుకు అవుతాడు కాదు. ఎలా అవుతారు కొడుకు? ఎలా అవుతాడు? సుమా మెమరీ వేస్ట్ అవుతుంది ఇచ్చేసి ఆన్సర్ చెప్పేసుకోడు. నువ్వు గ్రేట్ కరెక్టా? ఏదో ఒక ట్రై చేస్తాను. ఎలా అవుతాడు? మామగారి మామగారు అంటే తాతయ్య, అల్లుడు గారు అల్లుడు అంటే మనవడు. ఓ తాతయ్య మనవడు. ఈ రోజుల్లో ఎవరు పిలుచుకుంటున్నారు చెప్పు అవన్నీ. ఓకే నెక్స్ట్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. పావని నీకు వచ్చిన పాయింట్లు 1, 2, 3 రింగులు, 6 పాయింట్లు. శ్రావణి నీకు వచ్చిన పాయింట్లు 1, 2, 3, 4 రింగులు, 8 పాయింట్లు. మానస స్కోర్ ని మాత్రం ఎవరు బీట్అవుట్ చేయలేకపోయారు. మానస లీడ్ లో ఉంది 24 పాయింట్లతో. మరి మీ స్కోర్స్ ఏంటో చూద్దాం. ఉమెన్స్ ఆర్లిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ చార్మి, పక్కన పిక్చర్స్. అవంతిక, అల్లరి అల్లుడు. అల్లరి అల్లుడు చూద్దాం. అంతవరకు కరెక్ట్, కానీ మనకు కావాల్సింది ఎవరు హీరో అని కాదు కదా. పేరు ఎవరికైనా తెలుసా? లేదు, ఐడియా లేదు. అల్లరి పిడుగు. ఎస్, ఆ పిడుగేదో నీ పాయింట్ల మీద పడింది, మైనస్ 6. సో సినిమా టైటిల్ తెలిస్తేనే బజర్ నొక్కండి, హీరో పేరు తెలిస్తే నొక్కొద్దు. అలా హీరో పేర్లు తెలిసి హీరోయిన్ల పేర్లు తెలిసి ఎప్పుడు నొక్కాలి? బోలో చిత్రం బోలోలో. ఓకే ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ
జ్యోతిక నువ్వేనాది? ఏంటి జ్యోతి ఇలా సన్నబడిపోయావు? ఏం చేస్తున్నావు ఏంటి? కొంచెం నాకు కూడా చెప్పు. మీకు అవసరం లేదు. శ్రావణి చూద్దాం. తగులుతుందేమో అనుకున్నాను కానీ తగలకుండానే బయటపడింది. నెక్స్ట్ సెలబ్రిటీ మంచు మనోజ్. నువ్వేనా? తలకేమైంది? పక్కన పిక్చర్స్. ఓకే కరెక్టా కదా చూద్దాం. తమన్నా తెలుగులో చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్. నెక్స్ట్ సెలబ్రిటీ ముమై. నువ్వేనా? ఇవాళ ఏంటి అందరూ వాళ్ళు వాళ్ళలా కాకుండా వేరే వాళ్ళలా వస్తున్నారు? చూద్దాం పక్కన పిక్చర్స్. వామ్మో మళ్ళీ శ్రావణి. మంగతాయారు టిఫిన్ సెంటర్ చూద్దాము. శ్రావణి 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ సుమన్ పక్కన పిక్చర్స్. పెద్ద నంది అది క్లూ. శ్రావణి మహానంది చూద్దాము. అయ్యేసరికల్లా శ్రావణి లీడ్ లో ఉంది 42 పాయింట్లతో.
ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయే రా. డాన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి. శ్రావణి 4. మాన్సా 2. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏ రాష్ట్రంలో ఆముదాలు ఎక్కువగా పండుతాయి? నో ఐడియా. ఏ కర్ణాటక, బి తెలంగాణ. తెలంగాణ. కరెక్ట్. 3. శ్రావణి 3. గోదావరి, గంగా, యమున నదులలోని ఏ నది ఆంధ్రప్రదేశ్ లో ప్రవహిస్తుంది? ఆప్షన్స్. ఏ గోదావరి, బి గంగా. గోదావరి. కరెక్ట్. తీసుకోండి. శ్రావణి 3. గోదావరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది? ఆప్షన్స్. ఏ మహారాష్ట్ర, బి మధ్యప్రదేశ్. మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్. నాసికా త్రయంబకం నుంచి గోదావరి మొదలైంది. నాసికా త్రయంబకం మహారాష్ట్రలో ఉంది. తీసుకోండి. పావని 2. అవంతిక 1. ఈ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. కొంచెం ఈజీ. ఓకే, గోదావరి సినిమా డైరెక్టర్ ఎవరు? కొంచెం ఈజీ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అవంతిక ప్లీజ్ వద్దు. నీ దగ్గర 6 పాయింట్స్. ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? ఎవరెస్ట్ శిఖరం. మళ్ళీ 6. అది హిమాలయాల్లో ఉంది. దాని ఎత్తు 8848 మీటర్లు. తీసుకో. మానసా 6. ఏమైనా అడుగుతావా నన్ను? ఏమైనా చెప్తావా? నువ్వు ఓపిక్గా ఉంటావా? ఆ ఉంటా. ఒక అపార్ట్మెంట్ లో దొంగలు పడతారు. అయితే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పక్కన టైలర్ షాప్ అతను అడుగుతారు, ఇక్కడ దొంగలు పడ్డారు కదా నీకు తెలుసా అంటే, సరే ఇలా స్ట్రైట్ గా వెళ్తే 3 గల్లీలు ఉంటాయి, 3 గల్లీకి వెళ్తే 3 బస్ స్టాప్లు ఉంటాయి, 3 బస్ స్టాప్కి వెళ్తే 3 బస్సులు ఉంటాయి. జాగ్రత్తగా విను, మళ్ళీ నేను క్వశ్చన్ వేస్తాను, ఇవంతా బ్రెయిన్లో పెట్టుకో. ఓకే. 3 బస్సులు ఉంటాయి, 3 బస్ ఎక్కితే 3 స్టాప్లు వస్తాయి, 3 స్టాప్లో దిగితే. వినమన్నాను కానీ మరలా ఫ్రీజ్ అయిపోవనలేదు నిన్ను. వింటున్నా చెప్పు. 3 స్టాప్లో దిగితే 3 అపార్ట్మెంట్లు ఉంటాయి, 3 ఫ్లాట్కి వెళ్తే 3 రూమ్లు ఉంటాయి, 3 రూమ్లో 3 గదికి వెళ్తే 3 కబోర్డ్స్ ఉంటాయి, 3 కబోర్డ్ ఓపెన్ చేస్తే 3 షెల్ఫ్లు ఉంటాయి. అన్ని 3 3 3. ఏంటి బాబా ఎక్స్ప్రెషన్, దడుచుకొని చచ్చిపోతున్నాను నేను. 3 షెల్ఫ్లు ఉంటాయి, 3 షెల్ఫ్ ఓపెన్ చేస్తే 3 బుక్లు ఉంటాయి, 3 బుక్ ఓపెన్ చేస్తే 3 ఫోటోస్ వస్తాయి, 3 ఫోటో మా మమ్మీది. మా మమ్మీ మీద వచ్చేసరికి నాకేం తెలియదు అంటాడు. మర్డర్ చేసిన వాడు దొరికిపోయాడేమో అని నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా? క్వశ్చన్ ఏదో అడుగుతానన్నా? ఇదే క్వశ్చన్, ఆన్సర్ అంతా ఒకటేనా? చాలా సంతోషం. పగలగొట్టు. చంటబ్బాయ్ సినిమాలో హీరో ఎవరు?
ఆప్షన్స్ ఏ వెంకటేష్ బి చిరంజీవి వెంకటేష్ రాంగ్ ఆన్సర్ నేను అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను మరి ఎట్లాంటి అట్లాంటి హీరో తమరు మర్చిపోయావా చిరంజీవి గారు సుహాసిని చిరంజీవి గారు ఓకే శివరాయి హిల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆప్షన్ ఏ తమిళనాడు బి కర్ణాటక కర్ణాటక కాదు తమిళనాడు గోవింద గోవింద ఈ రౌండ్ అయిపోయింది కానీ ఇంకా మన శ్రావణి లీడ్లో ఉంది. మీరందరూ ఎంతగా తన కాళ్ళు పట్టుకొని లాగడానికి ట్రై చేసినా ఇంకా పై చేయి శ్రావణిదే. మరి మీ స్కోర్లో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఓకే గట్టిగా ఒకసారి చప్పట్లు అవంతికకి. బాగా చేసావు అవంతిక, థ్యాంక్ యూ. అండ్ పావని నీకు కూడా బాగా చేసావు పావని. మొదటి చిత్రం ఎవరిదో చూద్దాము. అవంతిక ప్రభాస్ కానీ ప్రభాస్ తప్ప ఇంకెవరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం కదా ఆ పాత్రలో. అంతగా రాజమౌళి గారు అలా మోల్డ్ చేసేసారు ఆ క్యారెక్టర్. నెక్స్ట్ చిత్రం అవంతిక తమన్నా చూద్దాం. బాహుబలి టీం వచ్చినట్టుంది. తమన్నానే 6 పాయింట్లు. ఇందాక బాహుబలి వచ్చారు, ఇప్పుడు అవంతిక వచ్చింది. హలో నీ పేరే, అమ్మాయి పేరు కూడా. హై. నెక్స్ట్ చిత్రం నాగ చైతన్య. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. శ్రీమంతుడు వస్తే నువ్వేం చెప్పావు? కొంచెం అనుకున్నాను కానీ శ్రీమంతుడు వస్తే శ్రీమంతుడు అనే చెప్పాలి, కానీ ఆటో నగర్ సూర్య అని చెప్పకూడదు. మైనస్ 6. నెక్స్ట్ చిత్రం శ్రావణి దిశ. డిఫరెంట్ మేకప్ తెలుసా ఇవాళ్ళు ఇది? బాగా చేశారు. నీకు 6.
నక్షత్రం. పావని అల్లు అర్జున్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు అల్లు అర్జునే. నెక్స్ట్ చిత్రం మానస సమంత చూద్దాం. సమంత రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దామా. ఉమెన్స్ హార్లిక్స్ చార్ మహిళా పవర్డ్ బై సఫాలా ఎడిబుల్ ఆయిల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. నాకు అర్థం కావట్లేదు. మాట్లాడకపోతే పడట్లేదు, మాట్లాడితే వస్తున్నామో చూద్దాం. వచ్చింది. బంతికి కూడా నేను మాట్లాడకుండా ఉండడం నచ్చలేదు అనమాట. మీరు మౌనంగా ఉంటే ఎవరికి నచ్చదు. ఒక 6 వచ్చాయి, ఇంకో 6. ఏంటి సమయ ఇంత ఎక్స్పీరియన్స్ నువ్వే ఆడలేకపోతే. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఈ బుట్టలో వేసుకొని ఆడాలి. అన్ని నేను ఆడేస్తే మీకు కొన్ని ఒకవేళ జరగకూడని సంఘటన ఏమైనా జరిగితే ఎలా తెలుస్తుంది? అందుకని నేను ఆడలేదు. అలా సూపర్ ఇలా ఆడితే 12 పాయింట్స్ ఇస్తారా? అలా పడకూడదు. ఇందులోంచి ఇందులోకే పడాలి, ఆ తర్వాత ఇందులోంచి ఇందులోకి. అలా పడిపోతే పడి ఉండాలి, ఉంటేనే పాయింట్. జై మహిష్మదేవ్. జై మహిష్మదేవ్. రెడీ 1 2 3 గో. అండ్ ట్రావెలింగ్ సెట్ రెడీ 1 2 3 గో. డైరెక్ట్ గా వెళ్ళి పడింది, దానికి పాయింట్లు లేవు. మొత్తంగా 7 42 పాయింట్స్. అండ్ రైస్ కుక్కర్ రెడీ 1 2 3 గో. Thank you.
బంగారు పాయింట్లు. రోటీ మేకర్. ఆవని ఆవని లీడ్ లో ఉంది అవంతిక. నీ టార్గెట్ 43, అంటే నువ్వు మినిమం 8 మంత్లు వేసుకోవాలి. ఓకే రెడీ, 1 2 3 గో. ఐదు ఆరు. ఆమె ఏడ్చింది అందుకనే ఏడాగింది. ఏడు పడిపోయింది. బాగా ఆడటమే కాదు, ఇవాళ ఈ రౌండ్ లో అందరికన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించేశావు. 84 పాయింట్లు. అండ్ గెలుచుకున్నది కూల్ జగ్గు. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ పావని. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ గా నువ్వు ఈ కూల్ జాక్ తో పాటు ఫుడ్ ప్రాసెసర్ కూడా గెలుచుకున్నావు. కంగ్రాట్స్. మేర జానవులే వరవీనవులే